రైతు మిత్రులందరికీ నమస్కారం సో మీరు స్క్రీన్ మీద చూస్తున్న ట్రాక్టర్ వచ్చేసి ఇండోఫామ్ కంపెనీ వాళ్ళదండి సో ఇది మన ఛానల్ సబ్స్క్రైబర్లలో ఒకరిది సో తను అమ్మదలిచాడు రెండు వేల ఏడవ సంవత్సరం మోడల్ అండి నలభై రెండు హెచ్పి హార్స్ పవర్ కలిగిన ఇంజిన్ బండి వెల్ కండిషన్ బాగానే ఉంది అండ్ ఒక టైర్లు ఇంకొక వన్ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ టైర్స్ అయితే నడుస్తాయని చెప్పేసి తను మనకి చెప్పడం జరిగింది స్క్రీన్ మీద డైరెక్ట్గా ఫోన్ నెంబర్ ఇచ్చాను సో మీరు కావాలంటే తనతో నేరుగా మాట్లాడి మనం ప్రైస్ అవన్నీ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు మనకి వాళ్ళు చెప్పిన ధర వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్పారు మనకి ఇంజన్తో పాటుగా ఒక హాఫ్ కేజీ కేజీవిల్స్ సెట్ అయితే దాన్ని ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది పేపర్స్ అన్నీ కూడా క్లియర్గానే ఉన్నాయి సో ఇన్సూరెన్స్ అవి ఒకసారి మనం చూసుకొని మనం డైరెక్ట్ వర్క్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇంకెవరైనా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ సమ్మ వాళ్ళైతే నా నేరుగా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు మనకి మీడియేటర్స్ వద్దు నేరుగా ఫార్మర్ నుంచి ఫార్మర్కి వెళ్ళే విధంగా అయితే మనం సర్వీస్ చేయాలి అనుకుంటాము టోటల్గా ఫ్రీ ఆఫ్ సర్వీసే సో సెకండ్ హ్యాండ్లో దొరికే ఏ ట్రాక్టర్ అయినా సరే మనం వీడియోస్ రూమ్లో తీసి పెట్టదలిచాం కాబట్టి ఆ ఈ అవకాశాన్ని వాడుకోండి సో ఈ ఫార్మర్ పేరు వచ్చేసి ఇది అశోక్ అండి మనకి జఫర్గఢ్ మండలం ఇక్కడ జనగాం దగ్గరలో ఉంటుంది సో మీరు దగ్గరలో ఉన్నవాళ్ళు వరంగల్ జనగామ ఏరియాలో ఉన్నవాళ్ళు కానీ అటు భువనగిరి హైదరాబాదు నేరియా ఉన్న వాళ్ళైతే మీకు అనుకూలము నేరుగా వచ్చి చూసుకొని ఆ కండిషన్ అవి చూసుకొని తీసుకోవడానికైతే బాగుంటుంది కాబట్టి ఇది ఒకసారి గమనించండి ఇక్కడెక్కడో లాంగ్ వాళ్ళైతే కాల్ చేయకండి నేరుగా వచ్చి చూసుకొని తీసుకునే విధంగా ఉన్న వాళ్ళే ఫోన్ చేయండి సో ఇది విషయము ఇంకా ఎవరైనా ట్రాక్టర్ అమ్మదలిచే వాళ్ళు కాల్ చేయండి మనం వీడియోస్ రూమ్లో పెడదాము వేరే ఫార్మర్కి ఇది యూజ్ అవుతుంది అండ్ సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్స్ నేను వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అంటే కొత్త ట్రాక్టర్స్ కొనాలంటే నియర్లీ ఏడు లక్షలు పది లక్షల వరకు కాస్ట్ అయితే ఉంది మనం సెకండ్ హ్యాండ్లో ఒక లక్షన్నర రెండు లక్షలు ఒక మూడు లక్షల లోపు కనుక ట్రాక్టర్స్ తీసుకున్నట్టయితే ఒక ఫైవ్ ఏకర్స్ టు టెన్ ఏకర్స్ ఉన్న వాళ్ళు సెకండ్ హ్యాండ్లో ఇలాంటి ట్రాక్టర్ తీసుకొని మనం వర్క్గానే చేసుకున్నట్టయితే మంచి గిట్టుబాటు అయితే ఉంటుంది కొత్త ట్రాక్టర్లు కొని మళ్ళీ దానికి సీజన్కి కనీసం ఒక యాభై ఎకరాలు అట్లా కొడితే కానీ మనకు వర్కౌట్ కాదు కాబట్టిగా ఇలా సెకండ్ హ్యాండ్లో ఉన్న ట్రాక్టర్స్ని అయితే పర్చేస్ చేసుకోండి సో అందరికీ డీటెయిల్స్ సెకండ్ హ్యాండ్ దొరకవు కాబట్టిగా ఎవరైనా అమ్మదాల్సిన వాళ్ళు నాకు డైరెక్ట్గా ఇట్లా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెట్టండి మేము అది చూసి మీకు వీడియోస్ అయితే పెడతాము అండ్ నా దగ్గర ఒక నియర్లో ఒక టెన్ టు పది నుంచి పదిహేను ట్రాక్టర్లు ఇంకా లైన్లో ఉన్నాయి సో వన్ బై ఒక నాలుగైదు రోజులలో అన్నీ వీడియోస్ క్లియర్ చేసేస్తాను సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్